హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఐసెట్ ట్వంటీ ట్వంటీ త్రీ రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో వీడియో ప్రూఫ్ అయితే చూపిస్తాను అలాగే చాలా మంది స్టూడెంట్స్ అయితే అబ్జెక్షన్స్ అయితే రేస్ చేయడం అయితే జరిగింది కానీ ఎవరికి కూడా మార్క్స్ అయితే యాడ్ అవ్వలేదు సో ఎందువల్ల యాడ్ అవ్వలేదు అనేది కూడా మీకు ఈ వీడియో అయితే క్లారిటీ అయితే ఇస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మెచ్చిపోకండి కి సంబంధించి స్టార్టింగ్ నుంచి కౌన్సిలింగ్ పూర్తి వరకు అన్ని అప్డేట్స్ వెంట వెంటనే అందిస్తూ ఉంటాను ఇంకా లేదు చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోదాము అయితే ఏపీఐసీ ట్వంటీ ట్వంటీ త్రీ రిజల్ట్స్ అయితే జూన్ ఫిఫ్టీన్త్ అయితే రిలీజ్ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే అయితే మనకి నెక్స్ట్ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి మీరు ఈ వీడియో అయితే వినొచ్చు వచ్చేసి అది ప్రక్రియ స్టేట్ కౌన్సిల్ వాళ్ళు చేయాలండి అది జనరల్గా రిజల్ట్ ఇవ్వాలి డిగ్రీ రిజల్ట్ ఇవ్వాలి డిగ్రీ రిజల్ట్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ వాళ్ళు డిగ్రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఆ తర్వాత ఐసెట్ అడ్మిషన్ జరగాలి బహుశా జూన్లై ఎండింగ్ లోపల మొత్తం అన్ని ఎగ్జామ్స్ రిజల్ట్ అన్ని యూనివర్సిటీలు ఇస్తాయని అనుకుంటున్నాం తర్వాత ఆగస్టులో ఫస్ట్ వీక్ లోపల ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు సో కౌన్సిలింగ్ అనేది మనకి ఆగస్ట్లో అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఎందుకంటే డిగ్రీ వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయకపోవడం వల్ల సో మనకి నెక్స్ట్ స్టూడెంట్స్ చాలా మటుకు అబ్జెక్షన్స్ అయితే రైస్ చేశారు కానీ ఎవరికి కూడా మార్క్స్ అయితే యాడ్ అవ్వలేదని అయితే టెన్షన్ అయితే పడుతున్నారు సో దీనికి సంబంధించి కూడా మనకి న్యూస్ ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఐదు మార్కులు అధినం ఇక ఏపీఐసెట్లో మొత్తం రెండు వేల నాలుగు వందల అభ్యంతరాలు వచ్చాయి అంటే రెండు వేల నాలుగు వందల మంది స్టూడెంట్స్ అయితే అబ్జెక్షన్స్ అయితే రైస్ చేశారు ఇందులో కేవలం ఐదు అభ్యంతరాల్ని మాత్రమే పరిగణలోకి అయితే తీసుకున్నాము వాటి జవాబు రాసిన విద్యార్థులకు ఐదు మార్కులు అధికంగా కలిపినట్టు ఏపీఐసెస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి గారు అయితే తెలిపారు అయితే స్టూడెంట్స్ అయితే నాలుగు వేల రెండు వేల నాలుగు వందల మంది అబ్జెక్షన్ అయితే రైట్ చేశారు కానీ అబ్జెక్షన్ రైట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఆన్సర్ అయితే కరెక్ట్గా అక్కడ మనకి మెన్షన్ చేసి వాళ్ళకి సెండ్ చేయలేదు సో దానివల్ల స్టూడెంట్స్కి అయితే మనకి కన్సిడర్ అయితే చేయలేదు కేవలం ఐదు మంది విద్యార్థులు మాత్రమే పెర్ఫెక్ట్ ఆన్సర్ అనేది కిందన కిందనైతే మెన్షన్ చేసి వాళ్ళకి సెండ్ చేశారు వాళ్ళని పెరుగుల్లో తీసుకొని వాళ్ళకి మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది ఇక మనకి స్టూడెంట్స్ ఎంతమంది ఈ యొక్క ఏపీ ఐసెట్లో రాయడం అయితే జరిగింది అంటే దరఖాస్తు చేసుకొని స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు నలభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయ్యారు ఇందులో నలభై ఒక వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది విద్యార్థులైతే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది అంటే పాస్ అవ్వడం అయితే జరిగింది సార్ ఇందులో అబ్బాయిలు చూసుకున్నట్టయితే మెయిల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే మనకి స్టూడెంట్స్ ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది దరఖాస్తు చేసుకుంటే ఎగ్జామ్కి అటెండ్ అయ్యింది ఇరవై రెండు వేల రెండు వందల తొంభై మంది అందులో పాస్ అయిన వాళ్ళు ఇరవై నలభై మంది అంటే నైంటీ ఫోర్ పాయింట్ థర్టీ నైన్ శాతంగా మనకి ఉత్తులు సాధించినట్టు పర్సెంటేజ్ అయితే ఇచ్చారు ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకంటే అమ్మాయిలు చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది మంది అప్లికేషన్ అయితే అప్లై చేసుకుంటే ఇరవై రెండు వేల యాభై మూడు మంది అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు ఇందులో ఇరవై వేల ఏడు వందల యాభై ఎనిమిది స్టూ యాభై ఎనిమిది మంది స్టూడెంట్స్ అయితే అర్హత సాధించారు అంటే ఫిమేల్ క్యాండిడేట్స్ కంటే మేల్ క్యాండిడేట్స్కే ఎక్కువ పర్సంటేజ్ అయితే ఇక్కడ వచ్చినట్టు మనం క్లియర్గా అయితే మెన్షన్ చేసేసారు అండ్ మనకి న్యూస్ ఆర్టికల్లో కూడా కౌన్సిలింగ్ సంబంధించి అయితే మెన్షన్ చేశారు ఆగస్టులో ఐసెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ రెడ్డి గారు అయితే తెలపడం అయితే జరిగింది అయితే మనకి కౌన్సిలింగ్ అయితే చాలా అయితే టైం అంతే ఉంది కాబట్టి ఈ టైంలోనే మీరు సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని డాక్యుమెంట్స్ ఏవైతే మీకు ఉంటాయో ఐసెట్కి సంబంధించి రెడీ చేసుకుంటే క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ర్యాంక్ కార్డ్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీరు ముందుగానే కౌన్సిలింగ్కి అయితే రెడీ అయితే ఉంటారు సో డీటెయిల్గా ఇంకా తొందరలో ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు వీడియో రూపంలో అందిస్తాను అప్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ